ఇది సుపరిచితమే. మరి యోగాభ్యాసాన్ని నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. పిల్లలకు కూడా చాలా స్కూళ్ళలో కూడా చేయించాను. కానీ ఈ 7వ యోగా దినోత్సవ సందర్భంలో మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు ముందు ఈ యోగాని అందరూ ఇంటింటికి చేరుకోవాలని చెప్పేసి నా యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యము. మరి ఆరోగ్యం లేకపోతే ఏది లేదు. కనుక ప్రతి ఇంటోపల కూడా అందరూ యోగా చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఒక కనీసమన్న ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఒక గంట యోగా చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యాన్ని పూర్తిగా వాళ్ళు రూపుదిద్దుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకరోజు యోగా చేసి ఒకరోజు యోగా చేస్తే అది ప్రతిఫలం రాదు. అందుకని చాలామంది దీని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఉన్నది. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోపల కూడా ఖచ్చితంగా ఈ కరోనా వైరస్ వచ్చిన నుంచి కూడా ప్రతి ఒక్కరు ఒక హాఫ్ అన్ అవర్ కనీసం అన్నా కానీ యోగా చేసుకుంటే వాళ్లకు వాళ్ళ ఆరోగ్యము పూర్తి సంపూర్ణంగా ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మరి ఈ యోగ సందర్భంలో మనకు ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఋషులు మునులు మరి ఈ యొక్క అవకాశాన్ని మనము దేశభక్తంగా మనము భారతదేశం నుంచి మన ఇంకా చాటి చెప్పాలా. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు యోగ చేసుకుంటారని చెప్పేసి నా యొక్క మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పురస్కరించుకొని మా యొక్క రక్షా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు శ్రీ గాంధే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు సెక్రటరీ ప్రవీణ్ పవార్ గారు, ఉపాధ్యక్షులు శ్రీ జిందం నరహరి గారు మరియు మా యొక్క రక్షా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరం కలిసి ఈ యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా మాస్టర్ రాజేందర్ గారిని ఘనంగా సన్మానించదలిచాము. ఇది మన యొక్క అంటే రాజేందర్ గారితో పాటు భారతదేశంలో యోగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క సన్మానం చెందుతుంది. కాబట్టి వీరిని ఆధ్వర్యంలో తీసుకొని మన యొక్క యోగా ప్రాక్టీస్ చేస్తూ మన యొక్క ఆరోగ్యాలని కాపాడుకోవడానికి మనము విశ్వ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. రానున్న భావి తరం వారికి ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని ఇవ్వడానికి ఈ యొక్క యోగా గురువులే ప్రత్యక్ష సాక్షులు, ప్రత్యక్ష నిపుణులు. కాబట్టి ఈ దినోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మా యొక్క అధ్యక్షులు సీనన్న గారికి, సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ గల విద్యా స్కూల్ ఆవరణలో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి ఈ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆర్మూర్లో ఎంతో ప్రఖ్యాతిగాంచిన యోగా మాస్టర్ రాజేందర్ గారిని మేము రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి ఘనంగా సన్మానించడం జరిగింది. చాలా గొప్ప విషయము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, యోగా అనేది అత్యవసరంగా ఉంది. ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు సంపూర్ణ ఆరోగ్యవంతులు 100 కోట్ల ఆస్తికి సమానులు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి యోగా ప్రాచీనమైనది, భారతదేశంలో ఒక ఖ్యాతి పెంచినది. ఈ యోగాను మనం ప్రతి ఒక్కరం కూడా సాధన చేసి మరి రోజు కనీసం ఒక అరగంట గంట యోగా చేసుకుంటూ మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీకు అందరికీ తెలుసు మరి ఇటీవల కరోనా మహమ్మారి ఎందరో జీవితాలతో చెలగటమాడింది. ఎందరికో మరి ప్రమాదకారిగా ఉన్నటువంటి కరోనా మహమ్మారి నుంచి కూడా మనము విముక్తులు కావాలంటే యోగా సాధనే ముఖ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మరొక్కసారి యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా మా రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.